నాకు కొంచెం తిక్కు ఉంది కానీ దానికి ఒక లెక్క ఉంది. శివన్ మూవీ టైటిల్ వెనక ఏదైనా రీజన్ ఉందా అది పెట్టడానికి? శివన్ పెడితే ఒప్పుకోరు కదా. సో మన ఆడియన్స్ ఒక 100 రూపాయలు పెట్టి సినిమా చూసి సాటిస్ఫై అయ్యే వెళ్తాడు, వితౌట్ సాటిస్ఫాక్షన్ వెళ్ళాడు. తెలుగు ఆడియన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి ట్రైలర్ లో అవి చూస్తే మనకి లిప్ కిస్ అవి బాగా ఎక్కువగా కనిపించాయి. ఏంటది అంటే ట్రెండ్ ని ఫాలో అవ్వాలని అలా ఏమన్నా పెట్టారా లేకపోతే? నాకు పర్సనల్గా నిజం చెప్తున్నా, పర్సనలీ ఐ డోంట్ లైక్ నాకు ఉత్తుగా ముద్దు సీన్లు పెట్టాలనే కోరిక అయితే నాకు లేదు. ఎందుకంటే పెట్టుకుంటే ఆఫ్ కెమెరా పెట్టుకోవచ్చులే, కానీ కెమెరా ముంగడ పబ్లిక్లో పెట్టాలనే అదైతే నాకు లేదు. నేను బేసిక్లీ ఐఎమ్ వెరీ షై పర్సన్, సో ఆన్ స్క్రీన్ అట్లా ముద్దులు పెట్టాలంటే నా వాళ్ళ కాదు. ఆమె ఎవరో నాకు నా గర్ల్ ఫ్రెండ్ కాదు హీరోయిన్, సో ముద్దు పెట్టాలంటే సమ్ ర్యాండమ్ గర్ల్ ఆబ్వియస్లీ కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటుంది, బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఫర్ ద సీన్ అంతే. అంటే మూవీ ట్రైలర్ లో కూడా ఒక డైలాగ్ ఉంటుంది, ఇది సెక్స్ తర్వాత లవ్ సమాధి అయిపోతుందో ఏదో. అది నిజమే కదండి. రొమాన్స్ ఆల్సో దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ సో కాల్డ్ రొమాన్స్ అట్లా సీన్ సీన్ కి ముందు పెట్టుకుంటే దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్. థియేటర్ లో ఇలా అవ్వకుండా ఇలా ఒక ప్లాట్ఫామ్ ఎటిటి ప్లాట్ఫామ్ మీద రిలీజ్ అవుతున్నందుకు ఏమన్నా కొంచెం ఏదైనా డిసప్పాయింట్మెంట్ ఉందా మీకు? ఆబ్వియస్లీ అండి డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, ఎందుకంటే థియేటర్ లో సంధ్య 35mm లో సంధ్య థియేటర్లో ఆ సీన్ వస్తే ఇది ఎలాంటి ఒక చేంజ్ తీసుకొచ్చింది మీ జీవితాలలో కరోనా ఎఫెక్ట్? కానీ రెవెన్యూ వైజ్ గవర్నమెంట్కి చాలా లాస్ వచ్చింది, చాలా మార్కెట్లు అన్నీ ఊలిపోయినాయి. ఏమైనా స్ట్రగుల్స్ ఏమైనా ఉన్నాయా ఈ జర్నీ? ఇప్పుడు చెప్పుకొని ఏడవలేం కదా. మొన్న నెపటిజం గురించి సుశాంత్ సింగ్ చనిపోయారు కదా, సో దాని గురించి కూడా ఒక పాయింట్ మాట్లాడింది ఆయన, అండ్ ఇట్స్ 100% కరెక్ట్. ఏది ఇప్పుడు సరే ఆడియన్స్ క్లారిటీ రావడానికి మీరే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. కొన్ని నెపటిజం గురించి అన్నారు, ఇట్లా సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఇట్లా ఒంటరివాణ్ణి చేసి వీళ్ళంతా వేరే బాలీవుడ్ బిగ్గీస్ అంతా ఒక టీం అయిపోయినా అది అని. అంటే ఆర్జీవి ఒకటే చెప్పింది, యూ షుడ్ బీ హ్యాపీ ఫర్ వాట్ యువర్ హ్యావింగ్, నీ దగ్గర ఉన్నదానికి నువ్వు సాటిస్ఫై కావాలి. సుశాంత్ సింగ్ రాజ్పూత్కి ఒక 75 crores to 100 crores మార్కెట్ ఉంది, నిజంగా ఉంది, చిచోరే కానీ అమెజాన్. సో అయిన దాంట్లో ఒక 10% అచీవ్ చేసే కాదు మేము బతికేస్తాం అనేటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అంత అచీవ్ చేసిండు సోలో వచ్చి, ఇంకా అంతకుమించి ఏం కావాలండి జీవితంలో? నాకు అట్లాంటి మార్కెట్ వస్తే ఐ వుడ్ బి గ్లాడ్, నేను అట్లాంటి ఫుల్ డెసిషన్ అయితే తీసుకోను. ఇలాంటి ఇన్సిడెంట్స్ సూసైడ్స్ కావచ్చు, పెద్ద పెద్ద స్టార్ల సూసైడ్స్ కావచ్చు. నేనైతే చాలా గలీజ్ అనుకుంటా. ఫస్ట్ ప్రతి మనిషికి కష్టాలు ఉంటాయి, కష్టాలంటే చచ్చిపోడే కదా. అందరు స్ట్రగుల్ అయ్యే పైకి వస్తారండి, అంటే పబ్లిక్లో సింపతి గెయిన్ చేయడం వేరు, యూత్ని మోటివేట్ చేయడం కోసం వాళ్ళ కష్టాలు చెప్పడం వేరు.